హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ లక్కీ చోడీ. ఇవాళ నేను హాఫ్ శారీలో దుప్పట్టా 3 స్టైల్స్లో ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే మనం నార్మల్గా హాఫ్ శారీ కట్టుకుంటాం కదా, ఓన్లీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే వేస్తున్నాను. అండ్ ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళే ముందు, ఇంతవరకు మన ఛానల్ని చూడని వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు యూజ్ ఉంటుంది, నాకు యూజ్ ఉంటుంది. అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏవైతే కొత్త వీడియోస్ పెడతానో వాటిని మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు, మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఓకేనా? ఇది మామూలుగా లంగా ఉని టైప్లో కాబట్టి అందరూ రెగ్యులర్గా కట్టుకునేదేనండి. కాకపోతే ఇందులో ఒక చిన్న టిప్ ఉంది, అదేంటంటే మీరు ఓని కట్టినప్పుడు పైట మనం మామూలుగానే పెట్టుకుంటాం కదా పైన పిన్ అనేది, కానీ బ్యాక్ సైడ్కి మీరు ఇలా తీసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ మీకు కరెక్ట్గా మీకు లేస్ కానీ లేదా ఓని సెంటర్ పార్ట్ ఉంటుంది కదా, అది కరెక్ట్గా సెంటర్కి రావాలి. సైడ్కి వస్తే, అంటే కొంతమంది అలా కూడా ఇష్టపడతారు సైడ్కి, కానీ సెంటర్కి వస్తే మనం కట్టుకున్న తర్వాత ఓని అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది సెంటర్కి రావాలి, ఇది సెంటర్కి వచ్చేలాగా చూసుకోవాలి. ఈ ఫ్రంట్ వచ్చి మరీ లోపలికి టక్ చేసేయకూడదండి, అలాగని సైడ్కి కూడా టక్ చేయకూడదు. మనకి ఫ్రంట్ వచ్చిన బోర్డర్స్ రెండు ఈక్వల్గా వచ్చేలాగా టక్ చేసుకోవాలి ఫ్రంట్, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడైతే ఇది కంప్లీట్ అయింది. ఇది బ్లౌజ్ వేసుకున్న తర్వాత లుక్ ఎలా ఉంటుందో ఒకసారి చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పళ్ళు అండి. చాలామంది శారీస్కి కూడా వేసుకుంటారు ఫ్రంట్ పళ్ళు, హాఫ్ శారీకి కూడా చాలా చాలా బాగుంటుంది. ఎవరైనా వేసుకునే వాళ్ళు, ఇంతవరకు వేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. హాఫ్ శారీకి ఫ్రంట్ పళ్ళు వేసి వడ్డానం పెట్టుకుంటే, ఫ్రంట్ పళ్ళు వేసినప్పుడు ఏంటంటే కొంచెం మనం ప్లీట్స్ అనేవి చిన్నగా పెట్టుకోవాలి. మనం నార్మల్గా బ్యాక్ సైడ్కి వేసినప్పుడు కొంచెం పెద్దగా తీసుకున్న, ఫ్రంట్ వేసినప్పుడు మాత్రం చిన్న ప్లేట్స్ తీసుకోవాలి, అప్పుడే లుక్ బాగుంటుంది చూడడానికి. మీరు చిన్న ప్లేట్స్ తీసుకున్న మీరు వడ్డానం పెట్టినప్పుడు అది కవర్ చేసుకోవడానికి కూడా సెట్ అవుతుంది నీట్గా. నేనైతే చిన్న చిన్న ప్లేట్సే తీస్తున్నానండి. ఈ బోర్డర్ కొంచెం నాకు లావుగా వచ్చింది, సో నాకు పిన్స్ కూడా దిగట్లేదు, కొంచెం కష్టమైపోయింది కట్టేటప్పుడు. అండ్ దీన్నే చాలామంది మార్వడి పైట అని కూడా అంటారు. మ్యాక్సిమమ్ బోర్డర్ వచ్చిన వాటికే ఇది అంతగా లుక్ ఉంటుందండి. బోర్డర్ లేకపోతే పెద్ద లుక్ ఉండదు. మనకి శారీ అయినా హాఫ్ శారీ అయినా ఇలా బోర్డర్ వచ్చేవి తీసుకోవాలి, అప్పుడు ఫ్రంట్ పళ్ళు వేసినప్పుడు మనకి మంచి లుక్ వస్తుంది. ప్లస్ కాంట్రాస్ట్ ఉండాలి, లంగా అండ్ ఓని రెండు కాంట్రాస్ట్ ఉంటే బాగుంటుంది. ఇలా షోల్డర్ దగ్గర మనం పిన్ సెట్ చేసే ముందు ప్లేట్స్ అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి, ఆ బోర్డర్కి మించి బయటికి రాకుండా చూసుకోవాలండి. బయటికి వస్తే బాగోదు, సో బోర్డర్ లోపలికి ప్లేట్స్ అన్నీ ఉండేలాగా చెక్ చేసుకొని అప్పుడు పిన్ పెట్టేసుకోవాలి. మీరు కుదిరితే కింద కూడా పెట్టుకోవచ్చు, షోల్డర్కి కొంచెం కిందకి కూడా పిన్ పెట్టుకుంటే మీకు ఓని కదలకుండా ఉంటుంది. అండ్ ఈ ఫ్రంట్ పళ్ళు ఏంటంటే మరీ కిందకి కడితే బాగోదండి. జస్ట్ నేను ఇప్పుడు డ్రెస్ మీద కట్టాను కాబట్టి కొంచెం లెంత్ ఎక్కువగా తీసాను, మామూలుగా ఇంత కిందకి బాగోదు, కొంచెం పైకే ఉండాలి. శారీకైనా హాఫ్ శారీకైనా లెంత్ అనేది పైకి వస్తేనే బాగుంటుంది. ఇంకా బ్యాక్ వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా టక్ చేస్తారు, కొంతమంది ఇలా ఫ్రంట్కి తీసుకొచ్చి టక్ చేస్తారు. నాకైతే అలా ఇష్టం ఉండదండి, నాకు సైడ్కి టక్ చేస్తేనే ఇష్టము. ఫ్రంట్కి టక్ చేయడం వల్ల ఏంటంటే మనం ఫ్రంట్ తీసిన పళ్ళు లోపల నుంచి కూడా కనిపిస్తుంది, సో అందుకని ఫ్రంట్కి ఎప్పుడు పెట్టాను, ఇలా సైడ్కి పెట్టాను. ఇలా సైడ్కి పెట్టడం వల్ల బ్యాక్ కూడా మనకి చాలా నీట్గా కనిపిస్తుంది. ఈ ఫ్రంట్ పళ్ళుకి వడ్డానం పెట్టుకుంటే లుక్ ఇంకా బాగుంటుందండి. బ్యాక్ ఫ్రంట్ మనకి అస్సలు కదలకుండా ఉంటుంది, పిన్స్ కూడా అక్కర్లేదు, జస్ట్ షోల్డర్ దగ్గర ఒక్క పిన్ పెడితే చాలు. ఇప్పుడు బ్లౌజ్ వేసుకున్నాక లుక్ ఎలా ఉంటుందో ఒకసారి చూసేయండి. ఇంకా నెక్స్ట్ 3rd స్టైల్ వచ్చేసి ఇది కొంచెం చిన్నపిల్లలకి కానీ టీనేజ్లో ఉండే వాళ్ళకి కానీ చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నేను జస్ట్ మీకు చూపించడం కోసం వేస్తున్నానండి ఇది.
దీని బోర్డర్ ఎంత ఉందో ఆ లెంత్ కంపల్సరీ, బోర్డర్ లేకపోయినా కూడా కంపల్సరీ చిన్న చిన్నగానే తీసుకోండి దీనికి ప్లేట్స్, ఎందుకంటే మనకి షోల్డర్ దగ్గర పిన్ అనేది నీట్గా పెట్టుకోవడానికి ఉంటుంది, ఎందుకంటే రెండు వైపుల పెట్టాలి పిన్, ఇది టూ షోల్డర్స్కి పెట్టాలి. అండ్ ఈ హాఫ్ సారీ వచ్చేసి నేను లాస్ట్ ఇయర్ సంక్రాంతికి నా బర్త్డే రోజు తీసుకున్నానండి, సౌత్ ఇండియాలో తీసుకున్నాను, 1000 రూపీస్కే తీసుకున్నాను, చాలా బాగా నచ్చింది నాకు ఇది, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందని చెప్పి తీసుకున్నాను. ఇలాగా చిన్నగా సెట్ చేసుకొని ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోవాలి, అది కూడా మీరు ఓనీని ఈక్వల్గా తీసుకోవాలి, ఈక్వల్గా తీసుకుంటే ఇది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా కరెక్ట్గా వస్తుంది. మీకు ఇది పెట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది, ఏదైనా హెల్ప్ తీసుకోండి, లేదంటే మీరు ముందే పిన్స్ అన్నీ సెట్ చేసేసుకున్న తర్వాత కూడా దీన్ని పెట్టుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం సెంటర్ పార్ట్కి ఒక సేఫ్టీ పిన్ పెట్టి దానిని ఫస్ట్ లెఫ్ట్ షోల్డర్కి పిన్ సెట్ చేసుకోవాలండి. పిన్ సెట్ చేసుకునే ముందు నీట్గా ప్లేట్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా షోల్డర్ దగ్గర పిన్ సెట్ చేసుకున్నాక ఫ్రంట్ బ్యాక్ మనం ఈక్వల్గా తీసుకుంటాం కాబట్టి రెండు వైపులా ఈక్వల్గా వస్తుందండి. ఇది వన్ సైడ్ తీసుకొని ఇక్కడ కూడా చిన్న చిన్న ప్లీట్స్ సెట్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ నెక్ ఎక్కడి వరకు ఉంటుందో అక్కడి వరకు ఈ బోర్డర్ అనేది వచ్చేలాగా ఈ ప్లీట్స్ మొత్తం ఫోల్డ్ చేసుకొని మనం మళ్ళీ రైట్ సైడ్ షోల్డర్ దగ్గర పెట్టుకోవాలన్నమాట. మరీ కిందకి కాకుండా కొంచెం పైకి వచ్చేంత వరకు కూడా ప్లీట్స్ మొత్తం సెట్ చేసేసుకోండి. ఇది బోర్డర్ లావుగా వచ్చింది కాబట్టి నాకు పిన్ పెట్టడం కొంచెం కష్టమైంది. సో ఇలా నెక్ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మీరు ఒక పిన్ సెట్ చేసుకోవచ్చు. కరెక్ట్గా మీ బ్లౌజ్ ఎక్కడి వరకు వచ్చిందో బ్లౌజ్ నెక్ అక్కడి వరకు వచ్చేలాగా తీసుకుంటే బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఫ్రంట్ ఎలా తీసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే మనం బ్యాక్ కూడా తీసుకొని ఫస్ట్ ఫ్రంట్ పిన్ పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అలానే తీసుకొని అది కూడా పిన్ సెట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే చూసారు కదా ఫ్రంట్ బ్యాక్ ఇలా వస్తుంది. ఫైనల్ లుక్ చూద్దాం. చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, కామెంట్ ద్వారా నాకు మాత్రం తప్పకుండా తెలియజేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.